కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 30-31 వచనాలు. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. ఆమేన్ ఆమేన్. 29-30 వచనాల్లో చాలా ముఖ్యమైన మాటలు రాయబడ్డాయి. రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ దేవుడైన నీ చేయి చాచి ఉండగా చెప్పండి. నీ చేయి చాచి ఉండగా స్తోత్రం. హల్లెలూయా. ఆ చేతుల్లోని మహత్యం మన ధ్యానాంశం. ఆ ఇలా రండి. ఆ చేతిలోని మహత్యం మహత్యం ఆ చేతిలో ఏముంది? మహత్యం ఉంది. స్తోత్రం. మహత్యం పరిశుద్ధ గ్రంథములో ఆ చెయ్యి యొక్క లక్షణాలు, ఆ చెయ్యి యొక్క పరిస్థితులు అనేకం వ్రాయబడ్డాయి. ఆ చేతిలో మహత్యం ఉంది. ఆ చెయ్యి గనక చాప పడకపోతే, ఆ చెయ్యి గనక చాప పడకపోతే మన చెయ్యిలాగానే సామాన్యంగానే ఉండేది. కానీ ఇది మహత్యం గల చెయ్య. స్తోత్రం. ఆయన చేతుల్లో మాత్రమే మహత్యం ఉంది. ఆయన చేతుల్లో అద్భుతం ఉంది. ఆయన చెయ్యి మాత్రమే ఆశ్చర్య కార్యములు చెయ్యగలదో. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెయ్యి. ఈ చేతుల్లో ఉన్న లక్షణాలు ఏమిటో 4 మాటలో బహుక్లుప్తంగా చెప్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి రండి. 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను పట్టుకుని అక్కడ ఆగుదాం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని అది ఏం చేశారు? పట్టుకుని రొట్టెలు పట్టుకున్నారు. దేంతో పట్టుకుంటారు? చేత్తో. కుక్కకి చేతులు లేవు కాబట్టి కుక్క దేంతో పట్టుకుంటుంది? పక్షికి చేతులు లేవు గనక దేంతో పట్టుకుంటుంది? నోటితో పట్టుకుంటుంది. కానీ దేవదేవునికి చేతులు ఉన్నాయి. రక్షింప నేరక ఇండునట్లు ఆయన చేతుల్లో కురచ కాలేదు. ఆయన చేతుల్లో కురచ కాలేదు. ఆయన చేతులు బలిష్టమైనవి. స్తోత్రం. చూడము, నా అరిచేతి మీద నిన్ను చెక్కున్నాను. ఈ అరిచేతి మీద నిన్ను నన్ను మనందరినీ ఆ మహాదేవుడు చెక్కున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఆయన చెక్కున్నారు. ఆయన దివ్య సన్నిధానంలో మనం భద్రపరచబడి నిలబడము, కాపాడబడ్డాం. కావున ఒకటి, ఈ చేతికి ఉన్నటువంటి మహాలక్షణాలు ఏమిటంటే ఈ చెయ్యి పట్టుకునేది. ప్రైజ్ ది లార్డ్. ఈ చెయ్యి పట్టుకునేది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, స్వామి నీవు పట్టుకుంటే మేము నెట్టుకొస్తాం, కానీ మేం పట్టుకుంటే ఎదరికి వెళ్ళలేం. నీవు మమ్మల్ని పట్టుకోవాలి. నీ చేతితో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో. నీ చేతితో నన్ను పట్టుకో. ఆయన పట్టుకునేటువంటి వాడు. స్తోత్రం. ఆయన పట్టుకుంటాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలో ఇంకో మాట అంటాం, నువ్వు ఎలా పట్టుకుంటావో దేవా, గట్టిగా నువ్వు ఎలా పట్టుకుంటావో నాకు తెలియదు. దమస్కు గేటు దగ్గరకు వచ్చిన తర్వాత సౌలును ఎలా పట్టుకున్నావో అలాగో ఈయన్ని కూడా పట్టుకో, ఈమెను కూడా పట్టుకో, ఈమెను కూడా పట్టుకో, వీళ్ళని కూడా పట్టుకో ప్రభువా. స్తోత్రం. ఎవరిని పట్టుకుంటారండి డిపార్ట్మెంట్ వాళ్ళంటే? పారిపోయే వాళ్ళని పట్టుకుంటారు. ఐఎమ్ రైట్? ఎవరిని పట్టుకుంటారు? పారిపోయే వాళ్ళని పట్టుకుంటారు. దొరకని వాళ్ళ కోసం వల పన్ని వేటాడి వేటాడి పట్టుకుంటారు. కానీ మహాదేవుడైతే ఈయన మహత్తరమైన చేతిలో ఉన్న మహిమ ప్రకారం ఆయన చేతులతో నిన్ను పట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది, చదవద్దు, కానీ
నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు అపహరింపరు, నా చేతిలో నుండి ఎవరు మిమ్మల్ని అపహరించలేరు. ఈ చేతుల్లో శక్తి ఉంది, ఈ చేతుల్లో బలం ఉంది. ఈ చెయ్యి యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే ఈ చెయ్యి పట్టుకునేది. స్తోత్రం. ఈ మూడో మాసం చివరికి వచ్చాం. దేవదేవుడు మనందరిని ఈ గడిచిన నెలంతా కూడా పట్టుకుని నడిపించాడు. ఆయన మన పట్టుకున్నాడు. స్తోత్రం. ఈ 11వ వచనంలో అలాగున కృతజ్ఞతాస్తుతులు ఆ రొట్టెను పట్టుకున్నాడు. ఆహారాన్ని ఎప్పుడైతే ప్రభువు పట్టుకున్నారో ఆహారం రూపాంతరం చెందింది. కూర్చున్న వారికి వడ్డించగా తీని వారి కంటే మిగిలిన ముక్కలు అనేక ఉన్నాయి, ఇంకా ఎక్కువగా ఉంది. 13వ వచనంలో వారు భుజించిన తర్వాత మిగిలిన ఎన్ని గంపలు, ఎప్పుడైతే ప్రభు చేతికి మనం అప్పగించబడతామో, ప్రభు చేతితో మనం పట్టబడతామో, నీలో తగులుండదు, మిగులుండదు, ఇక తగులుండదు, మిగిలే కనపడుతుంది. అంటే వృద్ధే కనపడుతుంది. ఆయన చెయ్య పట్టుకునేది. అదే వచనం కింద భాగం చదవండి, 11వ వచనంలోనే. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. 1:11 వచనంలో పట్టుకున్నారు. ఈ చెయ్యి రెండోది వడ్డించే చెయ్యి. స్తోత్ర. ఇది ఒక మాట అంటారు చూసారా, వడ్డించేవాడు మనవాడైతే కడగా కూర్చున్న అన్నీ వస్తాయంట. వడ్డించేవాడు ఎవరు కావాలి? మనాళ్ళు కావాలి. అప్పుడు ఎక్కడున్నా సరే నీకు రావాల్సినన్నీ వస్తాయి. ఆయన పట్టుకోవటం మాత్రమే కాదు, ఆయన వడ్డించేవాడు. స్తోత్రం. ఈ నెలంతా కూడా దేవదేవుడు మనకు వడ్డించాడు. ప్రైజ్ లార్డ్. అన్న వస్త్రాలు ఇచ్చాడు, వడ్డించాడు. గాలి నీరు వడ్డించాడు. ఆయుష్ ఆరోగ్యం వడ్డించాడు. ఇవన్నీ కూడా దేవదేవుడు మనకు వడ్డించాడు కనుక ఈ రోజున మనం క్షేమంగా ఉన్నాం. నీ దేవుడు నీకు వడ్డించడానికి సమర్థుడు. ఆమేన్. చెప్పండి పక్క వాళ్ళకి, నా దేవుడు నాకు వడ్డించేవాడు. ఆమేన్. నీకు లోటు లేకుండా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుందని రాయబడింది వాక్యంలో. ఆయన వడ్డించేవాడు, ఆయన సహాయం చేసేటువంటి వాడు. ప్రైజ్ లార్డ్. ఆయన నీకు వడ్డిస్తాడు, ఏది కావాలో వడ్డిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఒకసారి గుంటూరులో నేను పరిచర్యకి వెళుతూ గుంటూరు బస్టాండ్ ఎదురు దగ్గరలో ఒక ఉడిపి హోటల్ ఒకటి ఉంది, భోజన హోటల్, బాగా ఫేమస్, బాగా ఫేమస్. చాలా సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదులే కానీ నేను వెళ్ళింది. నేను నాతో కలిసి వచ్చాయని అన్నారు. సార్ బ్రతుకులో ఒక్కసారి అయినా సరే ఇక్కడే భోజనం చేయాలన్నాడు. మరి బాబు ఇదెంత ఫేమస్ అనుకుని సర్లే అని అన్నాను. అక్కడ భోజనం చేయాలంటే అరగంట సేపు మన కుర్చీలు అనమ్మ నుంచుంటాం చూసారా, అక్కడ కూడా లైన్లో నుంచోవాలి. లైన్లో నుంచుంటే నీకు ఒక టోకెన్ ఇస్తాడు. ఈ టోకెన్ ప్రకారం అలా నిలబడితే అప్పుడు నీ నెంబర్ వచ్చిన తర్వాత ఏమండి రండి ఇక్కడ కూర్చోండి అంటాడు. నీ వంతు నువ్వు కూర్చోటానికి వెళ్ళేది. ఆ లైన్ వచ్చేంతవరకు అలాగే నుంచున్నాం. అప్పుడు కూర్చున్నాం. ఒక పెద్ద పళ్ళెం పెట్టాడు, చిన్నది కదండో, కొంచెం పెద్దది. సుమారుగా ఆ గుంటలు ఉంటాయి కదా కూరలు పప్పులు వేసి, చాలా పెద్దది పెట్టాడు. 8 రకాలు 9 రకాలు పొడులు వేసాడు. పొడులు అంటే కారపళ్ళు ఉంటాయి కదా, అది వేసాడు, ఇది వేసాడు, ఇది వేసాడు, ఇది వేసాడు, నెయ్యి వేసాడు. తర్వాత ఏది పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడు. దాదాపుగా దాన్ని నిండా పరిచేసాడండి బాబు. నేను అప్పుడు అనుకున్నా ఇదే కావచ్చు వడ్డించిన, హలో వడ్డించిన ఇస్తారంటే ఇదే కావచ్చు అనుకున్నా. అవన్నీ చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోయింది. కాకినాడలో కనకయ్య గారు హోటల్ ఒకటి ఉందంట, ఇంకొక దగ్గర ఎక్కడ ఉందంట, అక్కడ కూడా అంతే పరిస్థితి. అన్లిమిటెడ్ ఫుడ్ అంట, విజయవాడలో కూడా పెట్టేశారు అప్పుడు, అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్. ఆమె ఎంతనా తినండి ఇంత బిల్లు, అన్ని రకాలు. అలా అక్కడ వడ్డించాలంటే నువ్వు రూపాయి కట్టాలి. నీ దేవుడు నీకు వడ్డించాలంటే నీకు క్రీళ్ళు పెట్టాలి అక్కడ. ప్రైజ్ లార్డ్. ఆయన ఎవరికి వడ్డించాడంటే ఎవరు లైన్లుగా కూర్చున్నారో, ఎవరు పంక్తులు పంక్తులుగా తిరిగి కూర్చుని క్రమం పాటించారో ఆయన వారికి వడ్డిస్తాడు. దారైపోయే వాళ్ళకి వడ్డించడు, ఎవరు పడితే అడిగితే వాళ్ళకు వడ్డించడు.
ఆయన పట్టుకున్నాడు రెండు ఆయన చెయ్య వడ్డిస్తుంది వచ్చే నెలలో నీకు అవసరాలు చాలా ఉన్నాయి ఆమే అవసరాలు చాలా ఉన్నాయి లేకుండా ఎందుకుంటాయి ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఇక అన్ని ఇచ్చుకోవడమే సరిపోతా ఉంటుందంటే అన్ని వడ్డించాలి నువ్వు వడ్డించాలంటే నీ దగ్గర ఉండాలి కొండలో బియ్యం ఉంటే కదా కొండలో అన్నం ఉంటే కదా వడ్డించేది సట్లో కూర ఉంటే కదా వడ్డించేది సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు వడ్డించబోతున్నాడు ఆయన చెయ్యి పట్టుకోవటం మాత్రమే కాదు ఆయన చేతిలో ఉన్న మహత్యం ఏమిటి వడ్డించేది నీ రుణభారాల నుంచి విడుదల కలగటానికి ఆయన వడ్డించాలి అలాగే నీ కడుపు నింపటానికి ఆరోగ్యం పెరగటానికి నీ ఎముకలకు సత్వవ్యూహం కలుగునని రాయబడింది సామెతల గ్రంథంలో ఈ రీతిగా దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వవ్యూహం ఈ రోజు నుంచి మళ్ళీ ప్రార్థనలో మార్పు రావాలి ఏమిటంటే ప్రభువా నా శరీరానికి ఆరోగ్యాన్ని వడ్డించండి చెప్పండి నా శరీరానికి చెప్పరి ఆరోగ్యాన్ని వడ్డించండి ఆరోగ్యాన్ని వడ్డించండి నా ఎముకలకు సత్వమును వడ్డించండి సత్వమును వడ్డించండి ఎముకల్లో బలం తగ్గింది అనుకోండి ఒకదానికి ఒకదానికి మధ్య జిగురు ఉంటుందట గమ్ము ఈ గమ్ము ఎప్పుడైతే తగ్గిందో నీ కాళ్ళు ఇంకొకళ్ళు పట్టుకు లేపాల పైకి అరిగిపోతాయి మోకాళ్ళు అరిగిపోతాయి ఎముకలు అరిగిపోతాయి చూడటానికి బాగానే కనపడతారు లాభమే ఉంది ఎముకలకు సత్వ కావాలి ప్రైజ్ ది లార్డ్ ఎముకలకు సత్వ కావాలి శరీరానికి దేహమునకు ఆరోగ్యం ఆయన వడ్డించేవాడు నెంబర్ త్రీ మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం ప్రభువా నన్ను రక్షించమని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని చదవాలంటే తల్లి వెంటనే అని చదవాలి గీత ఉంది కదా కామా వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని ఆమేన్ వెంటనే ఇమ్మీడియట్లీ వెంటనే అపాయములో ఉన్న వ్యక్తి దగ్గరికి అపాయములో ఉన్న వ్యక్తి తన నోరు తెరిచి తను అడగటం మొదలుపెట్టాడు అయ్యాను రక్షించు అన్నాడు చూస్తానుండు ఇవాళ మంగళవారం ఇవాళ అమావాస్య అసలే మంచిది కాదు అసలే మంచిది అన్నారా అనలేదు విశ్రాంతి దినమున ఈ ఎద్దును బాగు చేయటం ఈ మనిషిని బాగు చేయటం మంచిది కాదంటే విశ్రాంతి దినమందు ఎద్దు అయ్యను గాడిద అయిన వెళ్ళి గోతులో పడద్ది ప్రాణాపాయం ఉంటుంది ఈరోజు మంచిది కాదని తీకుండా ఉంటారా అని అడిగాడు ప్రభు ఒకసారి అడిగారా లేదా అడిగారు విశ్రాంతి దినమున వీడిని బాగు చేస్తే నేరం మోపుతున్నారే మనిషిని బాగు చేయటానికి మంచి రోజు చూడక్కర్లేదు దేవదేవుడు నిన్ను పట్టుకుని పైకి లేపటానికి ఆయనకి మంచి రోజు అక్కర్లేదు ఎల్ల వేళలో కూడా మంచి దేవుడు మనసులో అంతా మంచే ఉంటుంది ఆయన చేతుల్లో మహిమ ఉంది ఆయన చేతులు మహత్యముతో నింపబడ్డాయి ఈ చెయ్య ఈ మూడో నెలలో నిన్ను ఇప్పుడు వరకు పైకి లేపింది నాలుగో నెలలో ఇంకా పైకి 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 లేపబోతుంది స్తోత్రం వెంటనే ప్రభు చెయ్యి చాపకపోతే సీమోను పేతురు 12 మందిలో ఉన్నటువంటి శిష్యుడిగా ఉన్న పేతురు జల సమాధి అయిపోయేవాడే కానీ నమ్మిన వాడిని వదిలిపెట్టకుండా వెంటనే ప్రభు చెయ్యి చాపి పైకి లేపాడు దేవునికి స్తోత్రం రాబో నెలలో మీ పక్క వాళ్ళు చెప్పిన దేవుడు మిమ్మల్ని పైకి లేపాలి మూడుసార్లు చెప్పండి మళ్ళీ మార్చండి దిశ మార్చండి ఇది చెప్పండి ఆమేన్ అదేంటి లేపటమే నిలబడి ఉన్నానుగా మనుషులు చూడటానికి బాగానే ఉంటారు వాళ్ళ కానీ శరీరంలో అనారోగ్యతలో చెప్పుకోలేని బాధలతో అల్లాడిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు పైకి లేపాలి స్తోత్రం పైకి లేపాడు సీమోను పేతురుని పైకి లేపాడు ఆ ప్రమాదమైన పరిస్థితుల్లో నుండి పైకి లేపాడు దేవుడు నిన్ను పైకి లేపునుగాక సమస్త పరిస్థితుల్లో నుండి పైకి 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 లేపునుగాక ఇక నాలుగో చూద్దాం హోషియా గ్రంథం 11వ అధ యాయం 3వ వచనం చీచాపి నన్ను లేవనేతి
గ్రంథం మూడో వచనం చూడండి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఆమే ఆమే. ఏమి నేర్పించారు? నాలుగోది నడక నేర్పించ. నడక నేర్పించేవాడు. నడవటం అంటే రోడ్డు మీద నడిచే నడక కాదండి, జీవితంలో నడిచే నడక, బ్రతుకులో నడిచే నడక. స్తోత్రం. నడక నేర్పించేటువంటి దేవుడు. ఎలా నేర్పించాడు అనంటే భక్తి జీవితంలో ఆయన మనకి బాల శిక్షకుడుగా ఉంటాడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, దేవుని వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తారో, వాక్యం సెలవిస్తుంది నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను. స్తోత్రం. నడవలసిన మార్గాన్ని బోధించేటువంటి వాడు నడక నేర్పించేవాడు. మనం నడక నేర్చుకోవాలి. చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తారు, పడతారు, లెగుస్తూ ఉంటారు. వాళ్ళే పడతారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు పడితే ఏడవరు, నువ్వు పడేస్తే ఏడుస్తారు. నిజమైన అవసరమైతే నేను ఎత్తి మీద ఒకటి ఇస్తాడు పడ్డవాడు, నువ్వు నన్ను పడేస్తావా అంటాడు. ఆడు పడ్డాడు అనుకోండి, ఎవరు లేకపోతే ఏడవరు. చూడండి ఎంత టెక్నికో. ఎవరన్నా చూస్తుంది చెప్పి నిజమే తల్లి, భలే అనుభవం ఉంది. ఎవరన్నా ఉన్నారో చూశారనుకోండి, అప్పుడు బేరమంటాడు. చెప్పు తల్లి, బేరమంటాడు. అంతే. ఇది పడటం లేవటం మామూలు, కానీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో అనుభవం వచ్చి ప్రార్థనాపరులై వాక్యములున్న లోతును గ్రహించి ఇటువంటి వాళ్ళు ఫంక్షన్కి వెళితే కొన్ని చోట్ల పడిపోతారు. ఒకసారి ఒక ఆమె వచ్చి, అయ్యా 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 మా ఆయన ఊరు వెళ్లకుండా ప్రార్థన చేయండి అంది. ఆయన టిప్ టాప్గా తయారయ్యి, అయ్యగారు మేము ఊరు వెళ్తున్నాము, ట్రైన్ బాగా దొరకాలని ప్రార్థన చేయండి అన్నాడు. ఏం దొరకాలంటే రైలు బాగా దొరకాలని ప్రార్థన చేయండి అన్న. ఆమె పక్క నుంచి, అయ్యగారు లేవద్దని చెప్పండి అంది. ఆయన ఏమో ట్రైన్ బాగా దొరకాలి, ఈకేమో ట్రైన్ బాగా దొరకకూడదు అంటే ట్రైన్ మిస్ అయితే కానీ ఇంటికి వస్తాను. నేను అన్నా అదేం చెప్పానా, అయ్యా అక్కడికి వెళ్తే మా ఆయన కాదయ్యా. ఎందుకని? నాటు నాటట ఘాటంట. అక్కడికి వెళ్తే నాటు, అక్కడికి వెళ్తేనయ్యా వాళ్ళందరితో కలిసిపోతాడయ్యా. ఇక్కడుంటేనే బల్లారం తీసుకుంటాడయ్యా, అక్కడికి వెళ్తే నాటు తీసుకుంటాడయ్యా. తప్పటడుగులు వేసేటువంటి వాళ్ళు పడిపోతారు. నిక్కచ్చిగా నడవగలిగిన వాళ్ళు, నడిసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పడరు. ఇప్పుడు మనం నడుస్తున్నావు, ఇంటికాడ నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చాం, ఎక్కడ పడిపోయామా? ఆత్మీయంగా కూడా ఎదిగినటువంటి వాళ్ళు పడరు. ఆమెన్. ఆ ప్రభువు నడిపించాలి. ప్రభువు నడిపిస్తే, ఆ నడిపింపు కనుక నువ్వు లోబడినట్లయితే, 10 మంది వచ్చి నిన్ను చెడగొట్టాలని ప్రయత్నం చేసినా నేను యూదుడను గనుక, నేను దేవునికి భయపడేవాడను గనుక ఆ పని చేయను. యోసేపు చెప్తున్నాడు, నేను దేవునికి భయపడేవాడిని. మర్తుకే చెప్తున్నారు, నేను యూదుడను గనుక. అలాగూ నిక్కచ్చిగా ఉండాలి. ప్రతి బలహీనతకు, లేదు నీ స్వగ్రామం వెళితే పడిపోయే పరిస్థితి ఉండకూడదు, ఏదన్నా ఫంక్షన్కి వెళితే పడిపోయే పరిస్థితి ఉండకూడదు, సీసా కనపడగానే నాటుకు లోబడే పరిస్థితి ఉండకూడదు, పడిపోయే స్థాయి రాకూడదు. నీ చెయ్యి పట్టుకుని ఇప్పటి వరకు నడిపించిన దేవుడు రాబో కాలంలో కూడా నడిపించగలడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్. 3 మైకులు మోగుతున్నాయి, ఇది ఒకటే. ఆమేన్.
ఈ రీతిగా తప్పటడుగులేసేటువంటి పరిస్థితి రాకూడదు. ఆమేన్. పడిపోయే పరిస్థితి రాకూడదు. ఎన్ని అవంతరాలు నీకు ఎదురైనా సరే నీ చేయి పట్టుకున్న వాడిని నువ్వు చేయి పట్టుకోవాలి. ఆమేన్. నీ చేయిని పట్టుకున్న వాడిని నీ చేయి పట్టుకోవాలి. మొట్టమొదటిగా హైందవ శాస్త్ర ప్రకారం ముడేస్తారట. ఎవరు? పంతులు గారు ముడేసి ఆచంగి చెంగు ముడేయటానికి వీలుగా ఉంటుందని పంచి కడతారు. ఇప్పుడంటే ఫ్యాంట్లున్నా సూటు బూట్లు వచ్చినాయి, కానీ ఇక ఈ ముడేసే కాదు, తిప్పేయే గింగ్రం లాగా అంతేక. అందుకనే కట్టి ముడేసి తిరగండి బాబు, చుట్టూ తిరగండి, అక్కడ బగ్ బగ్ మండుతూ ఉంటే తిప్పేస్తాడు. అది అయిన తర్వాత ఇప్పుడు నిజమేనమ్మా పట్టుకున్నావా, నేను కూడా పట్టుకోలేదు, ఇప్పుడు ఏలు పట్టుకోండి అంటాడు. కొన్నిసార్లు ఏలు కనుక ఇష్టం లేకపోతే లూజ్ అయిపోద్ది, ఇష్టం ఉంటేనేమో చెప్పండి రా, టైట్ అవుతుంది ఇట్లా. అది ఇష్టం లేని వాళ్ళు ఎప్పుడైనా పడిపోతారు. ఇష్టం లేని వాడు తప్పటడుగులేస్తారు. తప్పటడుగులేయటానికి పడిపోవటానికి కాదు, నీ దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. నువ్వు అంతవరకు వెళ్ళాలంటే తప్పటడుగులేసే పరిస్థితి కాదు. ఎవరేమనుకుంటే నాకెందుకు కీర్తన కాదు. ఆ పౌలు అంటాడు, వస్త్రహీనతైనా ఉన్నవైనా రాబోయినా ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎవరెన్ననుకుంటే నీకెందుకు, ఎవరెదురొస్తే నీకెందుకు, నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకో. తప్పటడుగులు వేయకుండా నీవు కాపాడుకోవాలి. ఇక ఆఖరిది మత్తయి సువార్త 8:3. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి. ఏం చాపి? చెయ్యి చాపి. రోగులను స్వస్థపరుచుటకు ఆయన కుమారుడైన యేసు హస్తము, చెప్పరే, ఆయన హస్తము చాపబడి ఉన్నది. మనం చదివినటువంటి అపొస్తలుల కార్యములు 4:1 ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి. నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా. ఆమేన్. నాకిష్టమే. ఒకటి, నెంబర్ 1, ఈ చేతిలో ఉన్న మహత్య లక్షణం ఏమిటంటే ఈ చెయ్యి పట్టుకునేది, ఈ చెయ్యి వడ్డిచ్చేది, నీ లోటు తీర్చేది. వడ్డిచ్చినప్పుడు నీ లోటు తీర్చబడుతుంది. ఈ రోజున అనేకులకు దేవుడు వడ్డిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆరంభ దినాల్లో ఆ రోజు పొయ్యి కిందకి లేదు, పొయ్యి మీదకి లేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నీకు ఇవాళ వడ్డించే స్థాయిలోకి నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక మూడో చూస్తే, నిన్ను పైకి లేపుతాడు. పైకి ఎన్ని సమస్యలు వచ్చినా నీ దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా తలను పైకెత్తాడు. ఆయన మీ తలను పైకెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. తలగా చేస్తాను కానీ తోగ్గా చేయడంటే ఆయన లేపుతాడు పైకి. ఇక నాలుగోది, నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే సమయం ఇది. సంఘ ప్రార్థన ద్వారా దేవుడు అనేకులు నడిపిస్తున్నాడు, అనేక పరిస్థితుల్లోనూ నడిపిస్తున్నాడు. ఆ దేవుడు నన్ను నడిపించాడు కనుకే మీ దగ్గర మీ ముందు నిలబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆఖరిది, ఆయన బాగు చేస్తాడు. ఆమే. నాకిష్టమే అని చెప్పగా వాణి కుష్టి రోగము శుద్ధి అయ్యను. శుద్ధి అయ్యను అంటే ఐదోది ఏమిటి? ఈ చేతుల్లో ఉన్న మహత్యం ఏమిటనగా ఐదోది బాగు చేసే లక్షణము. స్తోత్రం. ఆ ఇంజెక్షన్ ఒకటి ఇస్తే చాలండి, ఆ సూది మందు ఒకటి ఇస్తే చాలండి, బాగుపడిపోతారు. ఏడుస్తూ వచ్చిన వాళ్ళు నవ్వుతూ వెళతారు. కారణం ఏమిటంటే ఆ సిరంజిలో లేక ఆ ఇంజెక్షన్లో బాగు చేసే లక్షణం ఉంది అని మనం వింటూ ఉంటాం. కొన్ని ఇంజెక్షన్లు ఉన్నాయి, మాత్ర కంటే ఇంజెక్షన్ వేగంగా పనిచేస్తుంది. మాత్ర కంటే చెప్పండి, ఇంజెక్షన్ తొందరగా పనిచేస్తుంది. అందుకని కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇంజెక్షన్లు ఎక్కువ వాడతారు. యాంటీబయాటిక్ కానివ్వండి, ఏ నొప్పి కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. గ్యాస్తు అల్లకుల్లం అయిపోతున్న గ్యాస్తో కడుపులో బాధ, దానికి చాలా మాత్రలు ఉన్నాయి, సిరప్పులు ఉన్నాయి. కానీ ఇమీడియట్లీగా రిలీఫ్ రావాలి, నీ పొట్ట ఖాళీ అవ్వాలంటే అది గుండెకి తన్నకుండా ఉండాలంటే ఏం చేస్తారు? వెంటనే ఇమీడియట్లీగా నరానికి ఇంజెక్షన్ చేస్తే అప్పుడు ఆ గ్యాస్ అంతా ఆవిరిగా మారిపోతుంది, ఆ కడుపు అంతా క్లీన్ అయిపోయినట్టుగా తప్ప అయిపోతుంది. అలాగూ బాగు చేయటానికి ఇంజెక్షన్ ఎంత ముఖ్యమో ఆయన హస్తములో అంతకంటే మహత్తరమైన శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతులు బాగు చేస్తుంది. ఆమేన్. నేనేమందును
ఆయనే మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చాడు. ఆయన చేతిలో రక్షణ ఉంది, ఆయన చేతిలో భద్రత ఉంది, ఆయన చేతులు పట్టుకునేవి, ఆయన చేతులు వడ్డించేయి. ఇంకేం చెప్పండి? ఆయన చేతులు, ఆయన చేతులు నడిపించేయి, ఆయన చేతులు సహాయం చేయటం మాత్రమే కాదు, ఆయన చేతులు బాగు చేస్తాయి. తండ్రి, ఈ మార్చి నెలలో ఈ చివరి పునరుద్ధరణ దినమందు నీ చేతులు నన్ను బాగు చేయాలి. ఆమేన్. కొన్నిసార్లు మన కళల ద్వారానో దర్శనం ద్వారానో ఏదో రకంగా మనకు కనపడుతుంది. ఇంజెక్షన్ చేసినట్లు, వచ్చినట్లు, ఇలా తట్టి లేపినట్టు, పైకి లెగమన్నట్టు ఒక చెయ్యి కనపడుతూ ఉంటుంది. ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ శిష్యుడు కనపడింది ఏమిటి? ఒక చెయ్యి కనపడింది. చెప్పండి, ఒక చెయ్యి రూపం మేఘములోంచి కనపడుతుంది. ఆ చెయ్యి ఎప్పుడైతే స్థిరపరచబడి కనపడిందో ఆకాశం నుండి వర్షం మోపుగా కుమ్మరించబడింది. రాస్తూ అన్నాడు అహాబుతో, వెళ్ళిపో, నువ్వు తడిచిపోకుని నిమిత్తమై నీవు బయలుదేరి వెళ్ళిపో ముందని చెప్పాడు. ఏలియా ప్రార్థన, దేవుని హస్తం కనపడింది. ఆ హస్తమే ఈ రోజున నీకు నాకు తోడుగా ఉంది. ఆ హస్తమే చాపబడి ఉంది. మీరు వెళ్ళేటప్పుడు ఈ హస్తమే నిన్ను పట్టుకుంటుంది. ఈ హస్తమే నిన్ను పైకి లేపుతుంది. ఈ హస్తమే నీకు వడ్డిస్తుంది. ఈ హస్తమే నిన్ను సహాయం చేస్తుంది. పట్టుకుని నడక నేర్పిస్తుంది. ఈ హస్తమే బాగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అట్టి కృపతో దేవదేవుడు నింపునుగాక. ఈ మాటలు దేవదేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. తల్లంచు కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, బలపరచితివా. ఆమేన్. ప్రిల్లారా, అందరూ ప్రార్థనలో ఉందాం. ఈ ఉదయకాలం, ఈ ప్రాతకాలం దేవదేవుని సన్నిధి మనతో కూడా ఉంది. ఆయన మహత్తరమైన హస్తం నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, కుటుంబం కొరకు, నీ వాహనం కొరకు ఆయన హస్తము చాపబడి ఉన్నది. ఆయన హస్తము కురచ కాదు, ఆయన చెవులు మందం కాదు, ఆయన హస్తము నీకు తోడుగా ఉంది. గనుకే ఈ రోజున క్షేమంగా ఉన్నాం. ఈ హస్తానికి, ఈ చేతికి అందుబాటులో ఉండాలి. ఈ చెయ్య స్పర్శలేనిది కాదు, ఈ చెయ్య సహాయము చేయలేనిది కాదు, ఈ చెయ్య నడిపించలేనిది కాదు. నీవెక్కడికి వెళ్ళినా సరే తప్పటడుగులేసే పరిస్థితి ఉండకూడదు, పడిపోయే పరిస్థితి ఉండకూడదు. దేవుని సన్నిధిలో నిక్కచ్చి కలిగి నిలబడాలి. ప్రభువా, నీ చేత్తోనే నన్ను పట్టుకోవాలయ్యా. నీవు నాకు నడక నేర్పించమని ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ గలవారు ఒక్కరూ ప్రార్థించండి.